రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు కిచెన్ టిప్స్లో పీతలను ఎలా శుభ్రపరచుకోవాలో చూద్దాం. శుభ్రపరచు విధానము: ముందుగా పీతలను ఒక ప్లేట్లోకి తీసుకుని ఒకసారి వాటర్తో శుభ్రంగా కడుక్కున్న తరువాత, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేత్తో పీతను పట్టుకొని వేరొక చేత్తో పైనున్న డిప్పను తొలగించుకోవాలి. ఒకసారి పైనున్న డిప్పను ఇలా చేత్తో పట్టుకుని లాగితే ఆ డిప్ప వెంటనే వస్తుంది. చిన్న పీతలకైతే ఇలా చేస్తే సరిపోతుంది. ఇలా డిప్పను తొలగించుకున్న తర్వాత పీతలో ఉన్న వేస్ట్ భాగాన్ని, అంటే ఈ చివరంతా చుట్టూరా ఉన్న వైట్ పదార్థాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రపరచుకోవాలి. ఇలా మొత్తం వేస్ట్ అంతటిని తీసివేసుకోవాలి. అలాగే చిన్న చిన్నగా ఉన్న మొప్పలను తొలగించుకోవాలి. ఇలా మొత్తం మొప్పలన్నిటినీ తీసివేసి శుభ్రపరచుకున్న తరువాత కాళ్ళ చివరి భాగాలను కట్ చేసుకోవాలి. మరీ పూర్తిగా కాకుండా సగం వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. కాళ్ళకి ఇలా జాయింట్లు ఉంటాయి కదా, ఆ జాయింట్లు ఒకటి లేదా రెండు వరకు తీసుకుంటే సరిపోతుంది. లావుగా ఉంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కాళ్ళన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పచ్చని పదార్థం పైనే పీత తలకాయ ఉంటుంది. ఆ తలకాయ దగ్గరున్న వేస్ట్ పదార్థాన్ని కూడా తీసుకుని శుభ్రం చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని తీసివేసుకోవాలి. కత్తిపీట లేదా చాకును ఉపయోగించుకోవచ్చు. ఇలా వేస్ట్గా ఉన్న పదార్థాన్ని కట్ చేసుకోవాలి. ఇలా తలాతోకను తొలగించుకున్న తర్వాత ఒకసారి వాటర్తో పీతను శుభ్రపరచుకోవాలి. ఆ పీత వెనకాల భాగంలో ఏమైనా మలినం ఉంటే కడుక్కోవాలి. ఇప్పుడు మిగిలిన పీతలను కూడా అదేవిధంగా శుభ్రపరచుకోవాలి. పెద్ద పీతలైతే కనుక కత్తిని ఉపయోగించి తీసుకోవచ్చు. ఎందుకంటే అవి చేతులతో తీయడం రాదు కనుక కత్తితో వాటిని శుభ్రపరచుకోవాలి. ఇలా మిగిలి ఉన్న పీతలన్నింటినీ ముందుగా చెప్పినట్లుగా శుభ్రపరచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రీన్గా కనబడుతుంది కదా, వాటిని గుడ్డు పీతలు అంటారు. అలాగే ఎల్లో కలర్లో కూడా పీతలు ఉంటాయి, వాటిని కూడా గుడ్డు పీతలు అంటారు. ఇదే పీతల్లో ఉన్న ముఖ్యమైన పదార్థము. పీతల కూరలో ఈ పదార్థాన్ని వేయడం వల్ల పీతల కూరకు అదనపు టేస్ట్ వస్తుంది, అదనపు రుచి వస్తుంది. అందువలన పీతలన్నిటినీ శుభ్రపరచుకున్న తర్వాత ఈ ఆకుపచ్చ కలర్లో ఉన్న పదార్థాన్ని వేరొక గిన్నెలోనికి తీసుకొని జాగ్రత్త పెట్టుకోవాలి. అంతే, చూసారు కదా పీతలను ఎలా శుభ్రం చేయాలో. మరిన్ని కిచెన్ టిప్స్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.